हेलो फ्रेंड्स, नेन में सुजाता मेरे चुस्तनारो सुजाता वर्ल्ड यूट्यूब चैनल। फ्रेंड्स मी अंदर की उपयोग पड़ाली अने उद्देश्य तो मनी अर्निंग बिजनेस प्लान अने टापिक में मुंदुकु तीसुकोनी वच्चेसानु। ముఖ్యంగా ఇది అన్ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వారికి బాగా ఉపయోగపడవచ్చు. వారు మాత్రమే కాదు ఎవరైనా సరే ఈ ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వీడియోలో నేనైతే ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ ప్లాన్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా. మనీ అర్నింగ్ బిజినెస్ ప్లాన్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా మనీ సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో వివిధ రకాల బిజినెస్ ప్లాన్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే బిజినెస్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వెబ్సైట్స్ అలాగే కొన్ని యాప్స్ వివిధ రకాల బిజినెస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఉదాహరణకి చూడండి, కొన్ని వెబ్సైట్స్ అలాగే మొబైల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి యాడ్స్ ద్వారా మనీ సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యాడ్స్ మనం చూడటం ద్వారా కానీ లేదా వాటిని ఇతరులకు షేర్ చేయడం ద్వారా కానీ కొంత మనీ అనేది మనం అర్న్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇదే విధంగా కొన్ని కంపెనీస్ కూడా ప్రజల్ని ఆకట్టుకోవడానికి, ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి బిజినెస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకుని వస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి ప్రోడక్ట్స్ తయారు చేసుకుని వాళ్ళే సేల్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తమ ప్రోడక్ట్స్ ని సేల్ చేసుకునేందుకు వీలుగా కొన్ని వెబ్సైట్స్ కొన్ని మొబైల్ యాప్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బిజినెస్ ప్లాన్స్ అయితే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ప్లాన్స్ ని ఉపయోగించుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అయినా, మరి అన్ఎంప్లాయ్స్ అయినా, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళైనా, ఇలా ఎవరైనా సరే ఈ ప్లాన్స్ ని ఉపయోగించుకోవచ్చు. అయితే ముఖ్యంగా వెబ్సైట్స్ యాప్స్ విషయానికి వస్తే అన్ని కూడా జెన్యున్ గా ఉండవు. కాబట్టి మీరు ఒకవేళ బిజినెస్ ప్లాన్స్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు మీరు ఈ యొక్క ప్లాన్స్ అనేవి ఉపయోగించుకోవటం మంచిది. ఎందుకనంటే మరి ఏవి పడితే అవి ఉపయోగించటం వల్ల మన యొక్క డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. సో కాబట్టి మనకి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్స్, ముఖ్యంగా యాప్స్ వెబ్సైట్స్ సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు వాటి యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి బిజినెస్ ప్లాన్ ఏమిటి అనంటే, ఇది కూడా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్లాన్ అన్నమాట. ఈ కంపెనీ పేరు వచ్చేసి బయోశాష్, BIOSASH. బయోశాష్ అనేటువంటి ఈ కంపెనీ 1993లో స్టార్ట్ చేశారు. ఇది హర్యానాలో ప్రారంభించబడింది. ఇంకా ఈ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంది. బయోశాష్ అని మీరు గూగుల్ సెర్చ్ లో కనుక సెర్చ్ చేసినట్లయితే మరి ఆ వెబ్సైట్ లో వీళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు చూడవచ్చు. మరి ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్లాన్స్ తెలుసుకునే ముందు కంపెనీకి సంబంధించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం, కాబట్టి ముందుగా వాటిని చూద్దాం. ముఖ్యంగా ఈ కంపెనీ అనేది హెర్బల్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకుని వీళ్ళు ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. మరి ఇవి కెమికల్ ఫ్రీ ఉంటాయి, కాబట్టి వీటిని ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ ఉండవు. నేను కూడా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేవి వాడుతూ ఉన్నాను, చాలా బాగున్నాయి. నిజంగా చాలా మంచి ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అయితే సీబక్త్రోన్ అనేటువంటి ఒక బెర్రీ ఫ్రూట్ ను ఉపయోగించి వీళ్ళు ప్రతి ప్రోడక్ట్ ని కూడా తయారు చేస్తూ ఉంటారు. అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ సీబక్త్రోన్ అనేటువంటి ఒక ఫ్రూట్ అనమాట. ప్రతి ప్రోడక్ట్ లో కూడా అది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఇది హిమాలయ ప్రాంతాల్లో దొరుకుతుంది. ఈ యొక్క ఫ్రూట్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకి ఉన్నాయి. సో కాబట్టి దీని గురించి మరొక వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరైతే ఈ విధంగా ఈ యొక్క కంపెనీ
తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కెమికల్ ఫ్రీ ఇంకా న్యాచురల్ ప్రొడక్ట్స్. అంత మాత్రమే కాదు, మరి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి ఇతర వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి దొరకవు అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ కనుక మనం యూజ్ చేసుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్ నుంచే మనం ఆర్డర్ చేయవలసి ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ ఏమిటి అనంటే, ఇది చాలా తక్కువ ప్రైస్ లో వెళ్ళే యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకి దొరుకుతాయి. బయట ఎక్కడైనా సరే వివిధ ఆన్లైన్ స్టోర్స్ లో కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కానీ వీళ్ళ యొక్క వెబ్సైట్ లో అంటే వీళ్ళ కంపెనీ ద్వారా కనుక ఆ ప్రాబ్లం లేదు మనకి. చాలా తక్కువ ప్రైస్ కి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు అందిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక రకంగా మనకి బెనిఫిట్. ఇంకా చెప్పాలంటే వీళ్ళు దగ్గర మనం ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నామనుకోండి, ప్రతి ప్రోడక్ట్ కి కూడా కొంత డిస్కౌంట్ అనేది వెళ్ళివ్వడం జరుగుతుంది. ఇది కూడా ఈ కంపెనీకి సంబంధించి ఒక బెనిఫిట్. ఇంకా మరి వీళ్ళు రెగ్యులర్ గా మనం ఉపయోగించే డైలీ రొటీన్ గా మనం ఉపయోగించేటువంటి ప్రోడక్ట్స్ నే తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి మరి న్యాచురల్ ప్రోడక్ట్స్ అలాగే కెమికల్ ఫ్రీ ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఖర్చు తక్కువ, ఇంకా మరి ఇలా ప్రోడక్ట్ అంటే ప్రతి ప్రోడక్ట్ పైన కూడా కొంత డిస్కౌంట్ అనేది మనకి వీళ్ళు ఇస్తున్నారు. సో కాబట్టి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కనుక ఎవరైనా సరే ప్రోడక్ట్స్ అనేవి వాడవచ్చు, వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. మరి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే, వీళ్ళు కొన్ని కేటగిరీస్ అంటే కొన్ని లిమిటెడ్ కేటగిరీస్ కి సంబంధించి ప్రొడక్ట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హెల్త్ కు సంబంధించి అయితే కొన్ని క్యాప్సిల్స్ కానీ హెల్త్ జ్యూస్ కానీ తర్వాత ఆర్థోపెటిక్ ఆయిల్, మసాజ్ ఆయిల్ ఇలా కొన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇంకా మరి పర్సనల్ కేర్ కు సంబంధించి డైలీ మనం ఉపయోగించేవి బాత్ సోప్స్, తర్వాత షాంపూస్, హెయిర్ ఆయిల్స్, టూత్ పేస్ట్, క్రీమ్స్ ఇలాంటివన్నీ, బాడీ వాష్, ఫేస్ వాష్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా బ్యూటీకి సంబంధించి అయితే ఫేస్ స్క్రబ్స్, ఫేస్ ప్యాక్స్, క్లెన్సర్స్, ఈ విటమిన్ క్రీమ్స్, ఇంకా కొన్ని రకాల మేకప్ కిట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. మరి బ్యూటీకి సంబంధించి అయితే ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక ప్రోడక్ట్ వాడుతూనే ఉంటారు. అయితే బయట కొనడం వల్ల చాలా ఎక్కువ కెమికల్స్ ఉన్నవి మనం కొంటూ ఉంటాం, ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం, వాటి వల్ల మన స్కిన్ కి కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ కొనడం వల్ల తక్కువ ఖర్చుతో చాలా న్యాచురల్ గా ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించుకోవటం వల్ల మన స్కిన్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చాలా హెల్దీగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి ఉపయోగించడం మంచిది. సో ఇవి మరి కంపెనీకి సంబంధించి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కి సంబంధించి కొన్ని వివరాలు. ఇప్పుడు మనం ఈ కంపెనీ బిజినెస్ ప్లాన్స్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ ముఖ్యంగా 4 రకాల బిజినెస్ ప్లాన్స్ అయితే మనకి మరి అందిస్తూ ఉంది. మొదటిగా డిస్ట్రిబ్యూటర్స్ బోనస్, రెండవదిగా మ్యాచింగ్ క్లబ్ బోనస్, మూడవదిగా టీమ్ షేరింగ్ బోనస్, నాలుగవదిగా అచీవర్స్ ఫండ్ బోనస్. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా డిస్ట్రిబ్యూటర్స్ బోనస్, మరి పేరులోనే మనకు అర్థమైపోతుంది. ఇది ఏమిటి అనంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కొనుక్కొని మన ఓన్ గా ఒక షాప్ లేదా మరి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మరి సేల్ చేసుకోవటం వల్ల మనకి లాభం ఏంటి అంటారా, దీనివల్ల మనకి కంపెనీ అనేది కొంత డిస్కౌంట్ ఇస్తుంది, ప్రోడక్ట్ పైన కూడా వచ్చే కొంత డిస్కౌంట్ ఉంటుంది కదా. ఈ రెండు కూడా మనకి బేస్ చేసుకుని దాదాపుగా ఒక్కో ప్రోడక్ట్ పైన 40% అనేది మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే ఉదాహరణకు చూడండి, మీరు 1000 రూపాయల ప్రోడక్ట్ కనుక కొన్నారనుకోండి, మీకు 600కే ఆ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. అంటే 400 మీకు సేవ్ అవుతున్నట్టే. అది మళ్ళీ మీరు ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ కి అమ్ముకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మరి ఈ యొక్క ప్లాన్ వల్ల మీరు మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇది డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించినటువంటి వివరణ. మరి తర్వాత మ్యాచింగ్ క్లబ్ బోనస్, అంటే దీంట్లో కొన్ని పొజిషన్స్ ఉంటాయి, సిల్వర్, గోల్డ్, డైమండ్ ఈ విధంగా కొన్ని పొజిషన్స్ అయితే ఉంటాయి. సో మరి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్స్ కి కనుక మీరు రీచ్ అయితే, అంటే మీరు ఏ పొజిషన్ కి అయితే రీచ్ అవుతారో దాన్ని బేస్ చేసుకుని కంపెనీ వాళ్ళు కొంత మనీ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మ్యాచింగ్ క్లబ్ బోనస్. తర్వాత టీమ్ షేరింగ్ బోనస్, ఇది కూడా మీ అందరికీ తెలుస్తుందే. మరి మనం ఒకరిని యాడ్ చేస్తాం, తర్వాత వాళ్ళు ఇంకొకరిని. ఈ విధంగా మనం ఎంత ఎక్కువ మందిని యాడ్ చేసుకుంటామో దాన్ని బట్టి బేస్ చేసుకుని వీళ్ళు కొంత అమౌంట్ అనేది మనకి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇది టీమ్ షేరింగ్ బోనస్. ఇక చివరిగా అచీవర్స్ ఫండ్ బోనస్ అనమాట. సో ఈ అచీవర్స్ ఫండ్ బోనస్ అనేది ఏమిటి అంటే,
పైన చెప్పబడినటువంటి ఈ మూడు బిజినెస్ ప్లాన్స్ లో కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని, అంటే మీరు డిస్ట్రిబ్యూటర్స్ గా, మరి మీరు తర్వాత మ్యాచింగ్ క్లబ్ బోనస్, తర్వాత టీమ్ షేరింగ్ బోనస్ లో, మరి ఏ విధంగా అయితే మీరు ఏ పొజిషన్ అయితే ఉన్నారు అనే దాన్ని బట్టి బేస్ చేసుకుని, ఇంకా కంపెనీకి మంత్లీ మంత్లీ వచ్చేటువంటి అమౌంట్, వాళ్ళకి లాభం వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని కొంత అమౌంట్ అనేది మనకి యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది అచీవర్స్ ఫండ్ బోనస్ అనమాట. సో ఇవి ఈ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్స్ కు సంబంధించి కొన్ని విషయాలు. మరి అయితే వీటిలో మీరు ఏ ప్లాన్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ముందుగా ఈ కంపెనీలో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఒక పాస్వర్డ్, యూజర్ ఐడి వీళ్ళు ఇస్తారు. మీ యూజర్ ఐడితో ఒక వాలెట్ అనేది దీనిలో క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతారో, అంటే ముందుగా మీరు ఈ ప్లాన్స్ ఏమైనా వాడాలంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ గానే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో జాయిన్ అయిన తర్వాత మిగిలిన ప్లాన్స్ అన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇలాగే మీరు అన్ని చేయాలి అని ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు, అంటే మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. అన్ని ప్లాన్స్ చేయడం వల్ల ఏంటంటే లాస్ట్ లో అచీవర్స్ ఫండ్ బోనస్ ఏదైతే ఉందో దాని వల్ల మీకు ఎక్కువ మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ మనీ మీకు యాడ్ అవుతుంది. కాకపోతే దీనికి కొంచెం హార్డ్ వర్క్ అనేది చేయవలసి ఉంటుంది, అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ కొని సేల్ చేయటము, తర్వాత చాలా మందిని యాడ్ చేయటము, ఇలాంటి హార్డ్ వర్క్ అయితే మీరు చేయవలసి ఉంటుంది. అదేమీ కాకుండా ఓన్లీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ తీసుకుని మీరు షాప్ పెట్టుకుని సేల్ చేసుకుంటారంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు బెనిఫిట్స్, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా సేల్ చేసుకుంటే అంత మనీ మీరు అర్న్ చేసుకోగలుగుతారు. సో ఇవి మరి ఈ కంపెనీకి సంబంధించి అయితే కొన్ని డీటెయిల్స్. మరి మామూలుగా మనం చూసినట్లయితే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో ప్రతి ఏరియాలో కూడా ఒక షాప్ అనేది ఉంటుంది ఈ కంపెనీకి సంబంధించి. సో కాబట్టి వాళ్ళు ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కునే అవకాశం ఉంది. కానీ మనకైతే మన స్టేట్స్ లో అయితే దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ కానీ షాప్స్ కానీ ఏమీ కూడా లేవన్నమాట, చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకటో రెండో ఉండొచ్చు, నేను చూసాను వెబ్సైట్ లో సర్చ్ చేసిన తర్వాత, మరి ఒకటో రెండో నాకు అక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఈ హైదరాబాద్ సైడ్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ ఏరియాలో మరి షాప్స్ అయితే లేవు. కనుక ఒక విధంగా మీరు బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేయాలంటే ఇది మీకు ప్లస్ అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ లేదు కాబట్టి మరి మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ మంది కొనే అవకాశం ఉండవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెర్బల్ ప్రొడక్ట్స్, వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక విధంగా మీకు ప్లస్ అవ్వచ్చు, మరి ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి మరి మీ యొక్క అవైలబిలిటీని బట్టి, మీ ఇంట్రెస్ట్ ని బట్టి కనుక మరి దీనిలో మీరు జాయిన్ అయ్యి ప్లాన్స్ కనుక చేసుకుంటే మీరు మంచి ఫలితాలు అయితే పొందవచ్చు. అలా కాకుండా ఓన్లీ మేము మా పర్సనల్ కేర్ మేము యూజ్ చేసుకుంటాము, బిజినెస్ ప్లాన్స్ ఏవి చేయము అని అనుకుంటే అలా కూడా మీరు వెళ్ళే యొక్క ప్రోడక్ట్స్ ని వాడుకోవచ్చు. కానీ అప్పుడు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా మీకు వాళ్ళు మీరు కొనే ప్రోడక్ట్స్ పైన కొంత డిస్కౌంట్ అనేది ఇస్తారు, కానీ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ విధంగా ఇవ్వే లేక ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేసుకుని మీరు పర్సనల్ గా కూడా వాడుకోవచ్చు. అయితే బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే రెగ్యులర్ గా ఇచ్చే డిస్కౌంట్ ఏదైతే ఉందో దానికంటే కూడా ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఆఫర్స్ అయితే కంపెనీ ఇస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో కొంటే కనుక మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, మరి ఇది మరి ఏంటి అనంటే ఈ ప్లాన్ కేవలం మనం ముందు కొంత అమౌంట్ పెట్టి మనం మరి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ కొనుక్కునే తర్వాత మనం అమ్ముకునేటువంటి విధానమే కాబట్టి దీనివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అంతే. కాబట్టి మరి ఇది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మీకు నచ్చి మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయవచ్చు, లేకపోతే మరి వదిలేయవచ్చు, అది మీ చాయిస్కి వదిలేస్తున్నాను. సో ఇది ఈ యొక్క బిజినెస్ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలు. మరి ఇంత ఇంట్రొడక్షన్ నేను ఈ వీడియోలో ఎందుకు చెప్పానంటే, పూర్తిగా కనుక మీకు చెప్పినట్లయితే మీకు పూర్తిగా అర్థమైతేనే కదా మీరు ఈ ప్లాన్ చేయాలా వద్దా అనేది ఒక డెసిషన్ మీరు తీసుకోగలుగుతారు. సో కాబట్టి అందుకే ఈ వీడియోలో నేను మీకు ఈ ఇంట్రొడక్షన్ అంతా కూడా చెప్పవలసి వచ్చింది. మరి నెక్స్ట్ వీడియోలో కంపెనీకి రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మిగిలిన ఆన్లైన్ స్టోర్స్ లాగా ఇది ఈజీగా ఆర్డర్ చేసుకోవడానికి ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ ప్రాసెస్. సో కాబట్టి మరి నెక్స్ట్ వీడియోలో మనం వాటి వివరాలు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఈ వీడియోకు సంబంధించి మీకు ఏవైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
मरी वीडियो नच्चिनట్లయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై